ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదైనా పరిచర్య కొరకై మీకు స్తోత్రములు. ప్రజలు మీ వారు, మాటలు మీవి, ఆరాధన వర్తమానము చెప్పుచుండగా మీ దాసుని బలపరిచి అభిషేకించి వాడుకొని మీరే మహింపొందుకునమని నాయన మరి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు ఆరాధించుటకు సిద్ధపరచండి, సహాయం చేయమని మీ కృపగల హస్తములకు మీ దాసుని అప్పజెప్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్లా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా క్షేమంగా ఉన్నారా? ప్రభు మహాకృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచుతున్నాం. ఈ దినం పరిశుద్ధ దినము, ప్రభు దినము, ప్రభుని ఆరాధించే దినం. కనుక మనము ప్రభుని ప్రతినిత్యం ఆరాధించాం. గడిచిన రాత్రంతా ఆ దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణ కొరకై దేవునికి స్తోత్రాలు చెల్లించాం. ఆరాధన అనగా దేవుని పొగడటం, దేవుని వర్ణించటం, దేవుణ్ణి గొప్ప చేయటం. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసిన దేవానికి స్తోత్రములో చెల్లించటం. స్తుతి అనగా అంత గొప్ప దేవుడు ప్రపంచ మానవాళి కొరకై చేసిన ఆ గొప్ప త్యాగానికి ప్రతిగా చెల్లించేదే స్తుతి. యువదయకాల సమయంలో స్తుతితో కూడిన ఆరాధన ప్రభుకు అర్పించక మునుపు మనం ఒక భాగాన్ని ధ్యానిద్దాం. మన అనుదిన పాఠము ఆదికాండం 32 అధ్యాయం 1 వచనం గమనిస్తే, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనేది. ప్రియరా, దేవదూతలు చేసే పని ఏంటి అని మనము గత కొన్ని దినాల నుంచి ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవదూతలు చేసే పని ఏంటి చూడండి. వాళ్ళు ఏం చేస్తారంటే 103వ కీర్తన 20, 21, 22 వచనాలు, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు, బలశూరులారా ఆయనను సమ్మతించుడి, యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు, ఆయన పరిచారకులారా మీరందరూ ఆయన సమ్మతించుడి, యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. కనుక దూతలు చేసే పని ఏంటంటే దేవుని స్తుతించటం, సన్నుతించటం. స్తుతించటం, స్తోత్రించటం అంతా కూడా ఒకటే. స్తుతించుట, స్తోత్రాలు చెల్లించుట, ఇది మూల భాషలో దీనికి తెహిల్లీం అని అంటారు. తెహిల్లీం అంటే అర్థం ఏంటంటే స్తోత్రములు. దీనినే హల్లెలూయా అని కూడా అంటారు. హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించుడి. అందుకే ప్రకటన 19 అధ్యాయం 1 వచనంలో ఆ మాట రాయబడి ఉంది. కనుక దేవుని యొక్క దూతలు చేసే పని ఏంటంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. కనుక దేవుని దూతలు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఇహలోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఆ నిత్యుడగిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించాలని దేవుని యొక్క గొప్ప సంకల్పం అయి ఉన్నది. అందుకే 26 కీర్తన 12 వచనంలో, సమాజంలో నేను స్తుతించదను అంటున్నాడు కీర్తనకారుడు. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క సమాజంలో మనం ప్రభుని స్తుతించాలని కోరుకుంటున్నాడు. ఈ దినాల్లో లాక్డౌన్ కనుక ఒకవేళ మనము మందిరానికి వెళ్ళకని పక్షంలో మన గృహంలోనే దేవుని వాక్యం విని ప్రభుని స్తుతించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎవరు స్తుతిస్తారు అని మనం గమనిస్తే 149వ కీర్తన 1 వచనం, యెహోవా భక్తులు, ఆయన భక్తులు స్తుతిస్తారట. తర్వాత 117వ కీర్తన 2 వచనం, సర్వజనులు ప్రభును స్తుతిస్తారు. 33వ కీర్తన 1 వచనం, యథార్థవంతులు ఆయన్ని స్తుతిస్తారు. 69వ కీర్తన 34వ వచనం, భూమి ఆకాశములను సముద్రమును వాటి యందు సంచరించు సమస్తం కూడా ఆ ప్రభువును స్తుతిస్తాది అని వ్రాయబడి ఉంది. కనుక ఇంకా మనం గమనిస్తే 148వ కీర్తనలో ఎవరెవరు ప్రభువును స్తుతిస్తారు అని గమనిస్తే, యెహోవాను స్తుతించుడి, మొదటి నుంచి ఆకాశవాసులారా, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలు, ఆయన సైన్యము,
తర్వాత సముద్ర సూర్య చంద్రులారా, కాంతి గల నక్షత్రములారా, మీరందరూ ఆయనను స్తుతించుడి. చూసారా ప్రియులారా, ఎవరెవరు ప్రభును స్తుతిస్తున్నారో ఈ సృష్టి యావత్తు కూడా ప్రభును స్తుతిస్తూ ఉంది. తర్వాత పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి అన్నాడు. తర్వాత ఏడో వచ్చిన భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా, అగ్ని వడగండ్లారా, హిమమ ఆవిరి, ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను, పర్వతములారా, గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. ప్రియులారా చూడండి, సృష్టి యావత్తు ప్రభును స్తుతించాలి. దేవదూతలు స్తుతిస్తూ ఉన్నారు, వాళ్ళతో పాటు సమస్త సృష్టి ప్రభుని స్తుతిస్తూ ఉంది. ఇంకా మనం గమనిస్తే 12వ వచనం 13వ వచనం, యవ్వనులు, కన్యకలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవాను స్తుతించుదురుగాక. పిల్లరా, ఈ గొప్ప ఆధిక్యత ప్రభు మనకిచ్చాడు, అందుకే ప్రభుని మనం స్తుతించాలి. చాలా సంతోషం, ఎవరెవరు స్తుతిస్తారనేది మనం తెలుసుకున్నాము. ఇంకా మనం గమనిస్తే ఎప్పుడెప్పుడు స్తుతించాలని దేవుని వాక్యం చెబుతుందంటే చూడండి, 145వ కీర్తన 2వ వచనం, అనుదినము ప్రభును స్తుతించాలట. 119వ కీర్తన 164వ వచనం, దినమునకు 7 మార్లు స్తుతించాలి అని రాయబడింది. 146వ కీర్తన 2వ వచనం, నా జీవితకాలం అంతయు నా బ్రతుకు దినములన్నిటిలో నేను యెహోవాను స్తుతించదును అంటున్నాడు. ఇంకా 115వ కీర్తన 18వ వచనంలో, నిత్యము స్తుతించాలట. కనుక స్తుతి అనేది ప్రతి నిత్యం మనం ప్రభుని స్తుతిస్తూనే ఉండాలని చెబుతున్నాడు. చాలా సంతోషం. మరి ఎందుకు స్తుతించాలనేది కూడా మనం తెలుసుకోవాలి. స్తుతి అంటే ఏందో మనం తెలుసుకున్నాం. ఎవరు స్తుతిస్తారు, ఎప్పుడెప్పుడు దేవునికి స్తుతులు చెల్లిస్తారు, ఎందుకు స్తుతిస్తారు, ఇప్పుడు ప్రశ్న. అవన్నైతే సమస్త భూచరములు, జలచరములు, పక్షులు, పశువులు అన్నీ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాయి. నీవు నేను ప్రభుని ఎందుకు స్తుతించాలి? దీనికి మనం పరిశుద్ధ గ్రంథంలో 42వ కీర్తన 11వ వచనం, నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. చూసారా పిల్లరా, దేవదూతలు స్తుతిస్తున్నారు, సర్వసృష్టి స్తుతిస్తుంది. దేవుని ప్రజలైన మనం కూడా స్తుతించాలట. ఎందుకు స్తుతించాలంటే, నా ప్రాణమ నీవేళ కృంగి ఉన్నావు. మన జీవితాలు కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు చూడండి, మనం గమనిస్తే దేవుని వాక్యంలో నుంచి సామెతలు 24:10, శ్రమ దినమున కృంగిపోతూ ఉంటాం. తర్వాత సామెతలు 12:25, హృదయంలోని విచారము మానవుని కృంగదీస్తూ ఉంటుంది. హృదయంలో ఉన్నటువంటి పాప తలంపులు, ఆలోచనలను బట్టి, ఆ విచారాన్ని బట్టి కృంగిపోతూ ఉంటాం, శ్రమల్లో కృంగిపోతూ ఉంటాం. అలాంటి మనలను దేవాతి దేవుడి లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఆయన ఎందుకు మనం స్తుతించాలంటే 145వ కీర్తన 14వ వచనం, కృంగిన వారిని లేవనెత్తువాడు, ప్రభువా నా శ్రమంలో, నా విచారములో నన్ను లేవనెత్తవయ్యా, నీకు స్తోత్రము అని మనం ప్రభునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించాలి. స్తుతితో కూడిన ఆరాధన చెల్లించాలి. ఇంకా మనం గమనిస్తే 116వ కీర్తన 6వ వచనంలో, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. కనుక అందుకు మనం ప్రభుని ఆరాధించాలి, ప్రభుని స్తుతించాలి. దేవదూతలతో కలిసి మనకు కూడా ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యత, ఈ యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి మనం ప్రభుని ఆరాధించబద్ధులమై ఉంటున్నాము. కనుక కృంగిన వారిని లేవనెత్తు దేవుడు, అయ్యా నా శ్రమంలో, నా విచారములో నన్ను లేవనెత్తావు, నన్ను రక్షించావు, నీకు స్తోత్రమని ప్రభుని ఆరాధిద్దాం. 42వ కీర్తన 11వ వచనం, రెండోదిగా, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఒకప్పుడు నిరీక్షణ లేని వారముగా ఉంటున్నాం, అయితే ప్రభు యందు నమ్మిక ఉంచట ద్వారా
నిరీక్షణ ఎలాంటి నిరీక్షణ తీతు పచ్చక 2:12 శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఆ 2:13 తీతు పత్రిక 2:13 గమనిద్దాం తీతు పత్రిక 2:13 గమనిస్తే ఎందుకు మనం ఎలాంటి నిరీక్షణ చూస్తాం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ప్రభువ నన్ను రక్షించావు నీకు స్తోత్రములు రెండోదిగా నీ కొరకు ఎదురు చూసే గొప్ప నిరీక్షణ నాకు ఇచ్చావయ్యా నీకు స్తోత్రములని ప్రభువును ఆరాధిద్దాం మూడోదిగా మనం గమనిస్తే ఆయనే నా రక్షణకర్త రక్షణకే కర్త అన్నమాట ఆయన అందుకు ప్రభువును మనం ఆరాధించాలి నన్ను రక్షించిన నా దేవాతి దేవానికి స్తోత్రములు అని ప్రభువును ఆరాధిద్దాం నాలుగవదిగా యెషయా 38:19 మనం గమనిస్తే యెషయా పుస్తకము పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా పుస్తకము 38:18 పాతాళమున నీకు స్తుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించగలరు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను ఇంత గొప్ప ఆధిక్యత ప్రభువా ఈరోజు వరకు నన్ను బ్రతికించావు సజీవుడిగా ఉంచావయ్యా అందుకొరకు ఆయనకి స్తోత్రములని ప్రభుని మనం ఆరాధిద్దాం కనుక ఎందుకు మనం ప్రభువును ఆరాధించాలి కృంగిపోయిన స్థితిలో శ్రమల్లో విచారములో బాధల్లో నన్ను లేవనెత్తావయ్యా నన్ను రక్షించావు నీకు స్తోత్రములు రెండోది నీ కొరకు ఎదురు చూసే నిరీక్షణ నాకు ఇచ్చావు నీకు స్తోత్రము మూడవది నాకు రక్షణకర్తగా ఉన్నావు నీకు స్తోత్రం నాలుగవదిగా ఆ దేవాతి దేవుడు నన్ను ఈరోజు వరకు సజీవుడిగా ఉంచావు సజీవుడినై నీ పాదసంగ స్తుతిస్తున్నానని ప్రభుని ఆరాధిద్దాం ఆ రీతిగా మనం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం మరి ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నట్లయితే ఇద్దరు లేక ముగ్గురు ఒకసారి కూర్చొని వాక్యమని వ్యక్తిగతంగా ప్రభువును ఆరాధించాలని ప్రభువు కోరుకుంటున్నాడు కొంత సమయం మనం ఆరాధనలో గడుపుతాం